హలో ఫ్రెండ్స్ ఇవాళ నేను చూపించిపోతున్నాను క్యారెట్ దోస ఆవకాయండీ దోసకాయతో ఆవకాయ అందరు చేసుకుంటారు కానీ ఇది వెరైటీగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇక్కడ నేను తీసుకుంటున్నా రెండు టీ స్పూన్లు ఆవాలు ఒక పావు టీ స్పూన్ మెంతులు వేయించకుండా పచ్చివే అలా గ్రైండ్ చేసేయండి ఇక్కడ రెండు క్యారెట్లు ఒక దోసకాయ తీసుకున్నాను దోసకాయ మాత్రం తొక్కు తీయకూడదు క్యారెట్ మాత్రం పైన తొక్కు పీల్ చేసి పెట్టేసుకుని ముక్కలుగా కోసుకుని పెట్టుకోండి ఒక బౌల్లో ఈ దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు వేసేసి ఒక బౌల్లో ఒకసారి కలే తిప్పండి రెండు టీబుల్ టేబుల్ స్పూన్లు ఉప్పు రెండు టేబుల్ స్పూన్లు కారం ఇందాక ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో ఆవాలు మెంతులు ఆపొడి వేస్తుందండి క్యారెట్ అని మీరు చెప్పేదాకా ఎవరికీ తెలియదండి మీకు కనుక పులుపు సరిపోలేదు అంటే లాస్ట్లో కొంచెం నిమ్మకాయ పిండుకోండి బాగుంటుంది ఈ ఉప్పు కారం బాగా కలిసే ముక్కలకి పట్టేలాగా కలుపుకుని ఇప్పుడు పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి నూనె ఇక్కడ మీరు వేరుశెనగ నూనె వాడుకోవచ్చు లేకపోతే మామూలు నూనె అయినా వాడుకోవచ్చు ఈ నూనె అంతా ఒకసారి ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక రెండు గంటలు పక్కన పెట్టేస్తే కాస్త ఊరుతుందండి లేకపోతే ఇంకా ఎక్కువైనా పెట్టచ్చు ఆ నూనె పైకి తేలేదాకా ఉంచేయండి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు ఈ రెసిపీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇదిగోండి నిమ్మకాయ కావాలంటే ఒక్కోసారి దోసకాయ పులుపు ఉండదు అప్పుడు నిమ్మకాయ పిండుకోండి ఇప్పుడు వేడివేడి అన్నంలో కలుపుకుని తినండి